వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు శాఖకు సహకరించాలని వేములవాడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ కోరారు. ఈ రోజు వేములవాడ దేవస్థానం ముందు వాహన తనిఖీ చేయడం జరిగింది. వాహన తనిఖీలో ముఖ్యంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు మరియు సరిగ్గా నెంబర్ ప్లేట్ లేకుండా అనగా నెంబర్ ప్లేట్ స్క్రాచ్ చేయడం కానీ నెంబర్ ప్లేట్ విరిగిపోవడం ఇతరత్ర కారణాల వల్ల నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదో వాటిపైన ఈరోజు జనాలు విధించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క వాహనాలపై విధిగా నెంబర్ ప్లేట్ ధరించాలని దేనితో వారిపైన ఖచ్చితంగా జరిమానాలు విధిస్తామని అదేవిధంగా పూర్తిగా నెంబర్ ప్లేట్ చూసేటట్లయితే వారి యొక్క వాహనాలను డీటైన్ చేసి స్టేషన్కు తరలించి మిగతా ధృవీకరణ పత్రాలు తీసుకొని వాటిని వెరిఫై చేసి వాటిపై జరిమానాలు విధించిన తర్వాతనే బయటకు బయలు పెడతామని అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకులు వారి యొక్క సైలెన్సర్లను ఎక్కువ సౌండ్ పొల్యూషన్ అంటే ఎక్కువ దానికి తూజ్ చేసినటువంటి సైలెన్సర్లు పెట్టుకోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతాయి. కావున ప్రతి ఒక్కరూ ఏవైతే షోరూమ్ నుంచి వచ్చే సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే విధిగా వారి యొక్క వాహనాలకు అమర్చుకోవాలని దేనితో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అటువంటి వాహనాలను ఆర్టీఓకు సిఫార్సు చేయడం కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించగలరు.